ఏపీ శాసన మండలిలోను గందరగోళ పరిస్థితి నెలకొంది. చంద్రబాబు అరెస్టు పై చర్చకి టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వక మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకి దిగారు. సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. దీంతో టీడీపీ సభ్యులు ఆందోళనకి దిగారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకి చేరుకుని గందరగోళాన్ని క్రియేట్ చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు ఎత్తేయాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. స్పీకర్ వెల్లో ఉన్న మానిటర్ ని లాగేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇక కాగితాలు చింపి విసిరేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యుల ఆందోళనపై స్పందించిన శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చంద్రబాబు చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దీంతో పాటు చాలా అంశాలపై చర్చకి సిద్ధంగా ఉన్నాయన్నారు. కానీ తగిన ఫార్మాట్ లో రావాలని టీడీపీ ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఇవాళ బీఎస్సీ భేటీ జరగనున్నందున అందులో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుందామని సూచించారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో మంత్రి అంబటి రాంబాబు జోక్యం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ బల్లా చరుస్తుండగా వెళ్లి కోర్టులో బల్లలు చెరవాలని వారికి సూచించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనతో సభలో అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని మంత్రి అంబటి తెలిపారు. ఇక మరోవైపు అంబటి మాట్లాడుతుండగా రండి చూసుకుందామంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతితో సైగ చేశారు. దీంతో అంబటి రా చూసుకుందామంటూ ప్రతి సవాల్ విసిరారు. బాలకృష్ణ సైగలతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకి దిగారు. బాలకృష్ణకి వ్యతిరేకంగా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. బాలకృష్ణ సినిమాల్లో మీసం తిప్పుకోవాలి, ఇక్కడ కాదని మంత్రి అంబటి సూచించారు. ఇక అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బాలకృష్ణను చూస్తూ తొడగొట్టారు. దీంతో సభ వాతావరణం పూర్తిగా అదుపు తప్పింది. చేసేదేమీ లేక స్పీకర్ తమ్మునేని సీతారాం సభను వాయిదా వేశారు.